ఇది గచ్చిబౌలి జంక్షను, అలానే శిల్పాలేఅవుట్ ఫ్లైఓవరు. ఇక్కడ నుంచి మనం ఓఆర్ఆర్ మీద గుండా మన సైట్కి వెళ్ళాలి. ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి మనకి మూడు దారులు ఉన్నాయి. ఇది ఎగ్జిట్ 15, ఇది ఎగ్జిట్ 14. మీరు ఎగ్జిట్ 15 నుంచి అయినా రావచ్చు, ఎగ్జిట్ 14 నుంచి అయినా రావచ్చు. మనం ఇప్పుడు ఎగ్జిట్ 15 నుంచి వచ్చాము అంటే ఇది పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్. ఇక్కడ ఎగ్జిట్ 15 దగ్గర మనం కిందకి దిగి ఈ సర్వీస్ రోడ్లోంచి వచ్చి ఇక్కడ నుంచి మనం మజీద్ గడ్డ జంగిల్ క్యాంప్ అని ఉంటుంది, ఈ జంగిల్ క్యాంప్ రోడ్లోకి తిరగాలి. సో సుమారుగా ఎగ్జిట్ నుంచి ఒక 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా సైట్ దగ్గరికి రావచ్చు. ఇది మన సైట్, హర్షగూడ విలేజ్లోంచి వస్తాము. సో ఈ పాయింట్ దగ్గర నుంచి మనం రావాలంటే 3.5 km డిస్టెన్స్ ఉంటుంది సైట్ దగ్గరికి. ఇది ఒక దారి. ఇంకొక దారి ఏంటి అంటే ఇక్కడ ఎగ్జిట్ 14 నుంచి, ఈ ఎగ్జిట్ 14 నుంచి మనం రావచ్చు. ఇది తుక్కుగూడ ఎగ్జిట్ అని అంటాము. ఈ ఎగ్జిట్ 14 దగ్గర కిందకి దిగి ఇలా వచ్చి ఇక్కడ మనం హర్షగూడ విలేజ్లో కలుస్తాము. ఇదే ఎగ్జిట్ 14, దీన్నే తుక్కుగూడ ఎగ్జిట్ అని కూడా అంటాము. ఇక్కడ కిందకి దిగి ఆపోజిట్ సైడ్లో సర్వీస్ రోడ్లోంచి వెళ్ళాలి. ఇటు నుంచి వెళ్తే లెఫ్ట్ సైడ్ హర్షగూడ విలేజ్కి వెళ్ళే దారి వస్తుంది. సో మీరు ఇటు నుంచి వచ్చినా సరే 7 కిలోమీటర్ల డిస్టెన్సే ఉంటుంది సైట్ దగ్గరికి. ఈ రెండు కాకుండా ఇంకొకటి ఏంటి అంటే ఎగ్జిట్ 14 దగ్గర మీరు కిందకు వచ్చి ఇలా స్ట్రైట్ వచ్చి ఇక్కడ మనకి మహేశ్వరం కమాన్ ఉంటుంది. ఈ రోడ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ తీసుకొని సిరిగిరిపురం విలేజ్లోకి వచ్చామనుకోండి, ఇక్కడ నుంచి రైట్ తీసుకొని సైట్ దగ్గరికి రావచ్చు. సిరిగిరిపురం నుంచి వచ్చే రోడ్డు, అలానే హర్షగూడ నుంచి వచ్చే రోడ్డు మొత్తం 100 ఫీట్ రోడ్ అవుతుంది. సో ఇది మన సైట్కి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళేదారి హర్షగూడ విలేజ్కి వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ వెళ్ళేదారి మహేశ్వరం దాకా వెళ్తుంది. ఈ ఎంట్రన్స్లో రైట్ సైడ్ ఖాళీగా వదిలేసిన ల్యాండ్ అంతా ఎమ్యూనిటీస్ కోసం. సో ఇప్పుడు మీరు చూస్తున్న మెయిన్ ఎంట్రన్స్ రోడ్డు వచ్చి 50 ఫీట్ రోడ్డు. అన్ని ఇంటర్నల్ రోడ్స్ 40 ఫీట్ రోడ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఒక ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కట్టాము, ఇది మొత్తం వెంచర్కి. అలానే మనకి డ్రింకింగ్ వాటర్ కూడా మిషన్ భగీరథ నుంచి సప్లై ఉంటుంది. ఈ వెంచర్ అంతా మొత్తం కలిపి 27 ఏకర్స్లో ఉంది. ఇక్కడున్న ఫెసిలిటీస్ అన్నీ అండర్ గ్రౌండ్లోనే ఉన్నాయి, లైక్ ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ పైపింగ్ కానీ ఎవ్రీథింగ్ అండర్ గ్రౌండ్లోనే ఉంటుంది. ఈ వెంచర్లో మొత్తం 4 ప్లేసుల్లో పార్కులు ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ అంతా హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. ఇక్కడున్న ప్లాట్స్ 267 స్క్వేర్ యార్డ్స్ నుంచి 351 స్క్వేర్ యార్డ్స్ దాకా అవైలబుల్ ఉన్నాయి. 267 స్క్వేర్ యార్డ్స్లో 1000 SFT కన్స్ట్రక్షన్ ఉంటుంది, అది సింప్లెక్స్ వస్తుంది. అదే సైజ్లో మనం డూప్లెక్స్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. సో ఇక్కడ ఏంటి అంటే ఇది మొత్తం కస్టమైజ్డ్ అనమాట, అంటే ప్లాన్ మీరు ఇస్తే మీరు ఇచ్చిన ప్లాన్ ప్రకారం మేము కన్స్ట్రక్ట్ చేసి ఇస్తాము. ఈ ల్యాండ్లో మేము ఒక 1 ఏకర్లో అపార్ట్మెంట్స్ కడతాము. ఈ 1 ఏకర్ ప్లేస్ అంతా అపార్ట్మెంట్స్ కోసం ఉంచింది. ఇక్కడ కట్టబోయే అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ 2 BHK మరియు 3 BHK ఉంటాయి. ఫ్లాట్ సైజ్ వచ్చేసి 800 స్క్వేర్ ఫీట్ నుంచి 1300 స్క్వేర్ ఫీట్ దాకా ఉంటుంది. అలానే ప్రైస్ 28 లాక్స్ నుంచి స్టార్ట్ అయ్యి 46 లాక్స్ దాకా ఉంటుంది. పర్ స్క్వేర్ ఫీట్ కింద క్యాలిక్యులేట్ చేస్తే 3500 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అవుతుంది. ఈ ప్రైస్ అనేది ఎమ్యూనిటీస్ మరియు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎక్స్క్లూడ్ చేసి. ఇంకా మనం లొకేషన్ హైలైట్స్ చూసుకుంటే శ్రీశైలం హైవేలో ఎయిర్పోర్ట్ ఈస్ట్ గేట్ చూసుకుంటే మనకి మన సైడ్ నుంచి 12 km డిస్టెన్స్ ఉంటుంది. దాని తర్వాత మనకి తుక్కుగూడ వస్తుంది, తుక్కుగూడ తర్వాత ఈసిటీ వస్తుంది. ఈ సిటీలో ఆల్రెడీ ప్రస్తుతానికి 25-30 కంపెనీస్ ఉన్నాయి. అలానే ELSCC అంటే ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఇంజనీరింగ్ సెంటర్, ఏరోస్పేస్ వాళ్ళ సెజ్, ఫ్యాబ్ సిటీ, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్, ఇవన్నీ మన సైట్కి చాలా దగ్గరలో ఉంటాయి. ఇయే కాకుండా ప్రజే విర్జిన్ కౌంటీ వాళ్ళ ప్రాజెక్ట్, విప్రో ఆఫీస్, అలానే ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ పార్క్, ఇవి కూడా మన సైట్కి చాలా దగ్గరలో ఉంటాయి. మన రెడ్ క్లే కోర్ట్ వెంచర్ దగ్గర నుంచి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వెళ్ళాలంటే జస్ట్ 17 km డిస్టెన్స్ ఉంటుంది. అలానే మన రెడ్ క్లే కోర్ట్ దగ్గర నుంచి మహేశ్వరంకి వెళ్ళాలంటే ఇది ఓన్లీ 5 km డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ నుంచి అంటే మన రెడ్ క్లే కోర్ట్ దగ్గర నుంచి మనం ఫార్మాసిటీకి రీచ్ అవ్వాలి అంటే కనుక సుమారుగా 25 km డిస్టెన్స్ ఉంటుంది. ఇవి అన్నీ మేము ఆల్రెడీ ఇంతకుముందు ఫినిష్ చేసిన ప్రాజెక్ట్స్, లైక్ లియో ఫార్మ్స్, AVM విజన్ సిటీ, హాలిడే హోమ్స్, క్రీసెంట్ పారామౌంట్, ఇలా చాలా ప్రాజెక్టులు చేశాము. మేము ఈ ఫీల్డ్లో 2 దశాబ్దాలుగా ఉన్నాము. ఒకసారి సైట్ని విజిట్ చేయండి, ఇది ఫ్యూచర్లో ఎప్రిసియేషన్ కోసం కూడా చాలా మంచి గుడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాల కోసం ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.